విశాఖ పశ్చిమలో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలని అర్థిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీఎంసీ 59వ వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి పిల్ల రమాకుమారి మరియు రమాకుమారి కుమార్తె రోహిణి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో రమాకుమారికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో పాల్గొన్న రమాకుమారి ఓటర్లతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమారికి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సాగరగిరి కనక దుర్గ అమ్మవారి సాక్షిగా, దర్గా నమాజు ఘోష పశ్చిమకు రక్షణగా, కొండగుడి చర్చి గంట గనగనగన మోగగా, విశాఖ పశ్చిమ కై అడుగే సిండే దీక్షగా, నింగికి ఎగరేయాలి వైసీపీ చెండని, నింగికి ఎగరేయాలి వైసీపీ చెండని, విశాఖ పశ్చిమ ఆడారి ఆనందన్న అడ్డని, విశాఖ పశ్చిమ మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్న దొంగ విలే.